हेलो फ्रेंड्स ईरोजु मंची रेसीपी चूपिस्तुन्नानु रव्वा बोब्बट्लंडी चल्लारिन तर्वात कूडा चाला साफ्ट गा उंटायंडी तिने कोद्दी इंका तिनालनिपिंचे मंची स्वीट अंडी इला नोट्लो पेट्टुकुंटे अला वेन्नला करिगिपोतायि अंत बागुंटायंडी फंक्षन लो पंडुगलप्पुडे कादंडी नार्मल टाइम लोना चाला ईजीगा चेसुकोवच्चु वीडियोलोकि वेल्ले मुंदु वेलकम टू भारती राजेश ब्लॉग मुंदुगा पिंडी कलपडानिकि ओक बौल तीसुकोनि अंदुलो रेंडु कप्पुल मैदा अनेदि वेस्तुन्नानंडि इंदुलो पाव कप्पु गोधुम पिंडी कूडा मिक्स चेसानंडि अप्पुडे मनकि బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. అలాగే కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఇందులోనే షుగర్ పౌడర్ అనేది 2 స్పూన్ల వేస్తున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. ఇందులోనే చూడండి ఇలాగా వేసుకున్నాక మొత్తం ఒకసారిగా కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ముద్ద అనేది కలిపేసుకోవాలండి. ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఒత్తుకోవాలండి. ఇది ముద్ద అనేది ఎంత సాఫ్ట్ గా వస్తదో మీకు బొబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయి. కొంచెం జారుగానే ఉండాలి. చూడండి మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. చూడండి చాలా సాఫ్ట్ గా అయితే ఒత్తుకున్నాము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు ఒక గంట సేపు మనము గంట కాకపోతే 2 గంటలైనా మీరు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే చాలా సాఫ్ట్ గా వస్తుంది పిండి అనేది. ఇప్పుడు గ్యాస్ మీద మరొక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. అందులో చూడండి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను. ఇందులోనే 1.5 కప్పు రవ్వ అనేది వేస్తున్నానండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మరొక కడాయిలో వాటర్ అనేది వేసుకున్నానండి. ఇది వాటర్ అనేది ఎంత వేయాలనేది స్కిప్ అయిపోయింది వీడియో అనేది. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అనేది వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి రవ్వ అనేది. అలాగే 2 కప్పుల పంచదార వేసుకున్నాను, అలాగే కొంచెం ఏలకులు వేసేసి ఇలాగా బాగా మరగనివ్వాలండి వాటర్ అనేది. అండి ఇలాగా మరిగేటప్పుడే మనము ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా రవ్వ అనేది, ఇలాగ వేస్తూ కలపాలి. చూడండి ఇలాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి ఇలాగా దగ్గరికి అవ్వనవ్వాలి. చూడండి చాలా బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు కొంచెం ఇది ఇంకొంచెం దగ్గర అయ్యాక మనము బంద్ చేసేసి మూత పెట్టేసి ఉంచేయాలండి చల్లారినంత వరకు. చూడండి ఇలాగా చల్లారైంది. ఇప్పుడు చల్లారాక మీకు చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి స్టఫింగ్ కోసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ ముద్ద అనేది చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ నెయ్యి తీసుకొని కొంచెం చేతికి అప్లై చేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలాగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకొని మీకు చూపిస్తానండి. చూడండి ఇలాగే మొత్తాన్ని కూడా చేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చేసుకొని పెట్టే సైడ్ని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండి చూద్దాము. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది కదా. చూడండి చాలా బాగా చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది. నేనైతే 2 గంటల సేపు ఇలాగ ఉంచేసాను, చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి. ఈ రకంగా ఉంటేనే మీకు బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మరొక్కసారి ఇలాగ ముద్ద అనేది బాగా ఒత్తుకోండి. చూడండి ఇలాగ బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇలాగా ఇంకా కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు ఒత్తుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ బౌల్లో ఆయిల్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనం ఇక్కడ పిండి ముద్ద అనేది తీసుకోవాలండి. పిండి ముద్ద అనేది ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి చాలా బాగా ఇలాగ చేతితోనే ఒత్తుకోవాలి కొంచెం. ఇప్పుడు మనము చుట్టేసుకొని ఉంచుకున్నాం కదండి రవ్వ బౌల్స్ లాగా, అవి అనేది ఇక్కడ మధ్యన పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగా పెట్టేసుకొని పిండి ముద్ద అనేది ఇలాగ పైకి లాగేసుకొని ఇలాగా మొత్తం సీల్ చేసుకోండి. చూడండి ఇలాగే మొత్తం ప్యాక్ చేసుకో. ఇలాగ సీల్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇది మనము పక్కన తీసేద్దాము. నూనె రాస్తూ ఇలాగ కవర్ చేసేయండి. ఇలాగే మొత్తాన్ని కూడా నేను చేసుకుంటూ బొబ్బట్లు చేసుకుంటూ ఇలా చేసుకుంటానండి. ఇప్పుడు మనము బొబ్బట్లు ఎలాగ ఒత్తుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకున్నాను, మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చండి. దీనికోసం ఇక్కడ కవర్ మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ పిండి ముద్ద అనేది పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసుకొని చపాతీ ఒత్తుకునే కర్ర ఉంటుంది కదండి దానితో అయితే ఇలాగ ఒత్తుకోవాలి. చాలా స్లోగా ఒత్తుకోవాలి, లేదంటే కట్ అయిపోతుందండి. అందుకని చాలా స్లోగా ఒత్తాలి. నేనైతే మరో మెథడ్తో అయితే చేస్తాను, అది చాలా బాగా వస్తుంది, చాలా ఇష్టం నాకు అలాగే చేయాలనిపిస్తుంది. కానీ ఇలా కూడా మీరు ట్రై చేయండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనము పెన్న ఆయిల్ వేసేసి ఇలాగ చపాతీ అయితే ఎలా కాలుస్తుంది కదా అలాగే మనం ఇలాగ కాల్చాలండి. ఇలాగ చూడండి
ఇప్పుడు మరొక పక్కన కూడా అలాగే మనము చేసుకోవాలి. చూడండి ఇలాగ పైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే మొత్తాన్ని కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు మరొకటి కూడా మీకు చేసి చూపిస్తాను. చూడండి ఇలాగ కవర్లో పెట్టేసి మనం చేత్తోనే ఒత్తుకోవాలండి. దానితో ఇలాగ ఒత్తుతుంటే చాలా ఈజీగా చాలా బాగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చపాతీ కర్రతో కాకుండా ఇలాగ చేశారంటే ఇంకా చాలా బాగా వస్తాయి. మనకి ఎంత పలుచగా అయితే అంత పలుచగా వస్తాయి, చాలా బాగుంటుంది. చూడండి ఇది కూడా పెనం మీద ఆయిల్ వేసేసుకొని పేస్ట్ వేసుకోవడం అండి. లైట్గా కాల్చుకుని తర్వాత దీని మీద కొంచెం నెయ్యి అనేది వేసుకోండి. చెప్పాను కదా నెయ్యి వేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.